బై ఎలక్షన్ జరిగితే బీజేపీ ఆకస్మికంగా భారీ మెజార్టీతో గెలిచేసింది. అప్పుడు బీజేపీ లెక్క తీసుకుంటే ఏం జరిగింది అన్నటువంటిది ఇది అని తెలిసేటప్పటికి, అందుకని ముస్లింకి ఒక్కళ్ళకి కూడా సీట్ ఇవ్వకుండా 2016లో గెలిచింది. 2014లో ఎంపీ సీట్లు భారీగా గెలిచింది 74 దాకా. అప్పుడు నుంచి ఏం చేశారు రౌడీలు అరాచకం దేన్నైనా సరే తొక్కిన ఆర్దేయడం ప్రారంభించారు. అదే తరహాలో గుజరాత్ లో కూడా లతీఫ్ అనేటువంటి ఒక రౌడీ నాయకుడు ఉండేవాడు. వాడు తుపాకులతో రోడ్ల మీద తిరుగుతుంటాడు, వాడి మనుషులందరూ కూడా తుపాకులతో తిరుగుతూ ఉంటాడు. వాళ్ళందరినీ చంపేస్తుండటం గానీ ఆస్తులు లాక్కోవడం గానీ రొటీన్ అనమాట వాడికి. వాడి గ్రూప్, వాడికి షాప్ ఏదైనా బాగుందంటే చాలు లాగేసుకుని వాళ్ళ వర్క్ వాళ్ళకి ఇచ్చేసుకునేవాడు. అరాచకాల నుంచి తట్టుకు నిలబడటానికి ఎవరికి ధైర్యం వచ్చేది కాదు కాంగ్రెస్ పార్టీని వాడు. ఆ టైంలో భారతీయ జనతా పార్టీ చాలా క్యాజువల్ గా ఒక అప్పటికి భారతీయ జనతా పార్టీకి ఒక్క సీటు కూడా లేదు గుజరాత్ లో. ఆ టైంలో భారతీయ జనతా పార్టీ మీటింగ్ లో మేము అధికారంలోకి వస్తే లతీఫ్ లాంటి దుర్మార్గాలు అరికడతామంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. చాలా క్యాజువల్ ఉపన్యాసం మన సోమవీర్ రాజు గారు ఇచ్చినట్టు. అది ఇచ్చిన కేశుభాయ్ పటేల్. ఆ ఉపన్యాసం ఇచ్చిన తర్వాత నెంబర్ వన్ గా బీజేపీకి 30 సీట్లు వచ్చేసింది ఏకదం. దాంతో బీజేపీకి సీన్ అర్థమయ్యి ఆ నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా ఆడికి లతీఫ్ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఆందోళన చేయడం, తన్నులు తినడం, చచ్చిపోవడాలు ఇవన్నీ జరిగినాయి. పర్యవసానం ఆ తర్వాత బీజేపీ నేరుగా అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కేశుభాయ్ పటేల్కి శంకర్ సింగ్ వాఘేలాకి మధ్యన గొడవల్లో పార్టీ దెబ్బతింటుండేటప్పటికి తాత్కాలిక ప్రత్యామ్నాయంగా పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి అంటే పార్టీ కార్యాలయం ఇన్ఛార్జ్ అతను, ఇప్పుడు మొన్నటిదా కిషన్ రెడ్డి ఉన్నటువంటి ప్లేస్ అన్నమాట, అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా పెట్టారు అక్కడ. అప్పుడు వీళ్ళిద్దరిని తట్టుకుంటూ వీళ్ళిద్దరిని సంభాళించుకుంటూ అదే టైంలో భూకంపం వచ్చింది, ఆ తర్వాత గోద్ర వచ్చింది, ఇన్ని సంఘటనలు